హలో స్నేహితులరా, రెండు చరరాశుల రేఖీయ సమీకరణం అనగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే ఈ వీడియోకి మీకు స్వాగతం. ఇవాళ మనం ఎక్స్ అక్షం మరియు వై అక్షములకు సమాంతరంగా ఉండే రేఖల సమీకరణాలకు సంబంధించి కొన్ని వాస్తవాల గురించి చర్చిద్దాం. పదండి మొదటి ప్రశ్న చూద్దాం. ఇవ్వబడిన బిందువులతో కలిసే రేఖ ఏ అక్షానికి సమాంతరంగా ఉంటుంది? ఈ ప్రశ్నని ఎలా పరిష్కరిస్తాం? మీరు దీని గ్రాఫ్ పైన చూపి ఇది ఏ అక్షంతో సమాంతరంగా ఉంటుందో చూడగలరా? ఇది సరైన పద్ధతే, కానీ మనం కేవలం ఈ బిందువుల నిర్దేశాలను చూసి కూడా ఇవి ఏ అక్షానికి సమాంతరంగా ఉంటాయో చెప్పగలం. ఎలా అవుతుందో పదండి చూద్దాం. ఈ అన్ని బిందువులలోనూ ఎక్స్ యొక్క నిర్దేశం స్థిరాంకం 4 మరియు వై నిర్దేశం మారుతూ ఉంది. అంటే ఈ అన్ని బిందువులు ఎక్స్ కామా ఎన్ రూపంలో ఉన్నాయి. ఎక్కడైతే ఎక్స్ 4 ఉందో అక్కడ ఎన్ ఏదైనా వాస్తవిక సంఖ్య అయినప్పుడు ఈ బిందువులతో తయారయ్యే రేఖ వై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని గ్రాఫ్లో తయారు చేసి చూస్తే కొంత ఈ విధంగా ఉంటుంది. పదండి ఇలాంటిదే మరో ప్రశ్న చూద్దాం. ఇవ్వబడిన బిందువులతో కలిసే రేఖ వై అక్షానికి సమాంతరంగా ఉంటుందా? ఇది చాలా సులభం. మీరు ప్రశ్నకి జవాబివ్వడానికి వీడియోను పాజ్ చేయవచ్చు. ఈ బిందువులన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో వై యొక్క విలువ 6 స్థిరాంకంగా ఉంది మరియు ఎక్స్ యొక్క విలువ మారుతూ ఉంది. ఈ అన్ని బిందువులు ఎన్ కామా వై రూపంలో ఉన్నాయి. ఇందులో ఎన్ ఏదైనా వాస్తవ సంఖ్య అయి ఉండవచ్చు మరియు వై 6. ఈ బిందువులతో తయారయ్యే రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరం, అంతేగాని వై అక్షానికి కాదు. మరి ఈ రేఖ గ్రాఫ్ కాగితం పైన కొంత ఈ ప్రకారంగా కనబడుతుంది. ఇవ్వబడిన బిందువులతో తయారయ్యే రేఖ ఏ అక్షానికి సమాంతరంగా ఉంటుంది? ఈ ప్రశ్నకి జవాబు ఆలోచించడం కోసం మీరు వీడియోని పాజ్ కూడా చేయవచ్చు. ఈ బిందువులను చూడగానే తెలుసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ మరియు వై రెండింటి విలువలు మారుతున్నాయని. అంటే లభించే రేఖ ఏ అక్షానికి సమాంతరంగా ఉండదు. తదుపరి ప్రశ్నను చూద్దాం. ఇవ్వబడిన గ్రాఫ్ని చూసి దానిమీద తయారైన రేఖ యొక్క సమీకరణం చెప్పండి. గ్రాఫ్లో మనకి స్పష్టంగా కనబడుతోంది ఏబి రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరమని. ఇక్కడ కేవలం ఎక్స్ యొక్క విలువ మారుతోంది మరియు రేఖ వై అక్షంలో 0.2 బిందువును ఖండిస్తోంది. అందుకని రేఖ ఏబి యొక్క సమీకరణం y=2. స్నేహితులారా, నేటి పాఠ్యాంశంలో ఇంతవరకే. నేటి పాఠ్యాంశంలో మనం ఎక్స్ అక్షం మరియు వై అక్షానికి సమాంతరంగా రేఖలకు సంబంధించిన వాస్తవాల గురించి చర్చించాం. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త అధ్యాయంతో. ధన్యవాదాలు.